హాయ్ గైస్, నా పేరు దినేష్. ఈ వీడియోలో కేవలం 2000తో ఒక ఈ కామర్స్ అప్లికేషన్ అండ్ వెబ్సైట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్పబోతున్నాను, అండ్ అది కూడా 10 మినిట్స్లో, అండ్ అది కూడా వితౌట్ కోడింగ్తో. సో ఈ వీడియో స్టార్ట్ చేసేదానికన్నా ముందు అసలు ఈ అప్లికేషన్ అండ్ వెబ్సైట్ ఎలా ఉంటుందో ఒకసారి ఓవర్ వ్యూ చూద్దాం. సో ఓవర్వ్యూ చూసారు కదా, మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా సరే ఈ కామర్స్ బేస్డ్ స్టార్ట్అప్ స్టార్ట్ చేస్తున్నా లేదా ఈ కామర్స్ బేస్డ్ బిజినెస్ ప్లాన్ చేస్తున్నా సరే, ఈ వీడియో వాళ్ళ వరకు షేర్ చేయండి. సో డెఫినెట్లీ వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది. ముందుగా మీ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి webkun.com అని సెర్చ్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్న ఫస్ట్ లింక్ పై క్లిక్ చేయండి. వెబ్కున్ యాప్స్ పై క్లిక్ చేయండి. వెబ్కున్ గ్రోసరీని సెలెక్ట్ చేయండి. సో ఇక్కడ మీకు టోటల్ ఈ గ్రోసరీ అప్లికేషన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. మీరు ఇక్కడ నుంచి డెమోస్ యాక్సెస్ చేయొచ్చు, అండ్ దాని గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ నుంచి తెలుసుకోవచ్చు మీరు. నేను ఇప్పుడు ప్రైజింగ్ సెక్షన్కి వెళ్తున్నాను. మీరు మంత్లీ సబ్స్క్రిప్షన్ పే చేయడం ద్వారా కూడా ఈ అప్లికేషన్ని ఓన్ చేసుకోవచ్చు. మంత్లీ సబ్స్క్రిప్షన్ 2000 రూపీస్ పే చేస్తే మీరు అప్లికేషన్ లాంచ్ చేసుకోవచ్చు. మినిమం టు మినిమం 3 మంత్స్ సబ్స్క్రిప్షన్ మీరు తీసుకోవాల్సి ఉంటుంది. మీకు 6000 రూపీస్ అలా అవుతుంది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ఈఎంఐ ఆప్షన్, మీరు మంత్లీ ఈఎంఐ పే చేయడం ద్వారా కూడా ఈ అప్లికేషన్ ఓన్ చేసుకోవచ్చు. మంత్లీ ఈఎంఐ 9120 రూపీస్ నుండి స్టార్ట్ అవుతుంది. మీకు డిఫరెంట్ ఈఎంఐ ప్లాన్స్ ఉంటాయి ఈ వెబ్సైట్లో, మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ వన్ టైం పేమెంట్, మీరు 35000 పే చేయడం ద్వారా అప్లికేషన్ మీరు ఓన్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడైతే సబ్స్క్రిప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ సబ్స్క్రిప్షన్ సెలెక్ట్ అయింది. మీకు ఇందాక చెప్పినట్టుగానే మినిమం 3 మంత్స్ పర్చేజ్ అవుతుంది. సో 3 మంత్స్ సబ్స్క్రిప్షన్ గాను మీకు 6000 రూపీస్ అనేది బిల్లింగ్ పడుతుంది. అండ్ మీరు 6 మంత్స్కి తీసుకోవచ్చు, అండ్ 12 మంత్స్కి కూడా తీసుకోవచ్చు. సో 12 మంత్స్ వచ్చేసరికి 20000 రూపీస్, అండ్ 6 మంత్స్కి వచ్చేసరికి 10000 రూపీస్ పడుతుంది. అండ్ నెక్స్ట్ స్టెప్, డొమైన్ నేమ్ అనేది మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. డొమైన్ అంటే ఏం లేదు, మన కంపెనీ నేమ్, లైక్ flipkart.com, amazon.in. సో ఎలా అయితే ఉన్నాయో అలాగే మీ కంపెనీకి మీరు ఒక నేమ్ని మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు కొత్తగా బై చేసుకుందాం అనుకుంటే రిజిస్టర్ డొమైన్ మీద క్లిక్ చేయండి. నేను ఇక్కడ యూజ్ ఓన్ డొమైన్ మీద క్లిక్ చేస్తున్నాను, ఎందుకంటే నాకు ఆల్రెడీ ఒక డొమైన్ ఉంది ఇక్కడ. సో నా డొమైన్ నేమ్ నేను ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ యూజ్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు క్యాప్చా అడుగుతుంది, ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో ఆ లెటర్స్ మీరు ఇక్కడ టైప్ చేయండి. కన్ఫర్మ్ పై క్లిక్ చేయండి. నెక్స్ట్ థింగ్ ఇక్కడ మీకు అవైలబుల్ యాడ్స్లో పార్ట్నర్ యాప్ అండ్ సెటప్ ఫీ అండ్ క్లౌడ్ విపిఎస్ అని మీకు కనిపిస్తున్నాయి. లిటిల్ బిట్ మీకు కన్ఫ్యూజింగ్ ఉండొచ్చు, ఇవి మీకు నేను క్లారిఫై చేస్తాను. పార్ట్నర్ యాప్ అంటే ఏం లేదు, లైక్ మీకు ఇందులో డెలివరీ బాయ్ అప్లికేషన్, అడ్మిన్ అప్లికేషన్ అండ్ స్టోర్ అప్లికేషన్ రావడం జరుగుతుంది. సో ఆ 3 అప్లికేషన్స్ కలిపి మీకు 5000 రూపీస్లో రావడం జరుగుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు అవి నీడ్ ఉంటే మీరు ఇక్కడ యాడ్ టు కార్ట్ మీద క్లిక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ థింగ్ సెటప్ ఫీ, అంటే ఇప్పుడు ఏదైతే మీరు ఎంటైర్ ప్రాసెస్ చేస్తున్నామో ఈ వీడియో అనేది, ఈ ప్రాసెస్ మీరు చేయకుండా మీకు మేము సెటప్ చేసి పెడతాం. సెటప్ ఫీ కనుక మీరు క్లిక్ చేసినట్లయితే వన్ టైం మీరు అది ఛార్జబుల్ అవుతుంది. 1000 రూపీస్ కనుక మీరు సెటప్ ఫీ పే చేసినట్లయితే మొత్తం టోటల్ ఎంటైర్గా అప్లికేషన్ మేమే బిల్డ్ చేసి, వెబ్సైట్ కూడా బిల్డ్ చేసి అండ్ మీ అప్లికేషన్ని మేము ప్లేస్టోర్లో అప్లోడ్ చేస్తాము.
ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా సరే వీటిపై ఎక్కువ నాలెడ్జ్ లేనట్లయితే మీరు సెటప్ ఫీని సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ ప్లేస్ చేస్తే చాలు. మా టీమ్ పర్సన్స్ మీకు కాల్ చేసి టోటల్ మీ దగ్గర నుంచి డీటెయిల్స్ తీసుకొని మేము మొత్తం అప్లికేషన్ని బిల్డ్ చేసి అప్లోడ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ థింగ్ క్లౌడ్ విపిఎస్. యాక్చువల్లీ మీకు ఇందులో సర్వర్ అనేది ఫ్రీగా రావడం జరుగుతుంది. అది బేసిక్ సర్వర్, షేర్డ్ సర్వర్. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎక్స్ట్రా స్పీడ్ కావాల్సి వచ్చినా, లేకపోతే ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ పీపుల్కి మీరు రీచ్ చేయొద్దు అనుకుంటే, మీరు ఈ విపిఎస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది అప్ టు 50 to 60,000 పీపుల్ వరకు ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతుంది ఏదైతే క్లౌడ్ విపిఎస్ ఉందో. అండ్ ఇప్పుడు మీకు వచ్చే ఫ్రీ సర్వర్తో అప్ టు మీరు ఒక 3,000 పీపుల్ వరకు మీరు హ్యాండిల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఏ యాడ్ఆన్ కూడా సెలెక్ట్ చేయడం లేదు. ఇక్కడ కిందకు వచ్చేసి నా పర్సనల్ డీటెయిల్స్ నేను ఇచ్చేస్తున్నాను. వన్స్ మీరు మీ పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చెక్అవుట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో దాన్ని మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీకు ఇన్వాయిస్ జనరేట్ అయింది. ఇక్కడ నేను పేమెంట్ క్లిక్ చేస్తున్నాను. నా పేమెంట్ మీద రేజర్ పే అని సెలెక్ట్ అయి ఉంది. సో నేను ఇక్కడ పే క్లిక్ చేసి, సో నేను ఇక్కడ నా పేమెంట్ ఆప్షన్ ఫోన్పేని సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ నాకు క్యూఆర్ కోడ్ జనరేట్ అయింది. నేను ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పే చేస్తున్నాను. వన్స్ నేను పే చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఆర్డర్ అనేది ప్లేస్ అయిపోతుంది. యా, నా ఆర్డర్ ప్లేస్ అయిపోయింది. సో ఇప్పుడు నేను కంటిన్యూ టు క్లయింట్ ఏరియా మీద క్లిక్ చేస్తున్నాను. సో నా డాష్ బోర్డ్ ఇలా ఓపెన్ అయింది. ఇక్కడ నేను సర్వీసెస్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ నా సర్వీస్ ఆల్రెడీ యాక్టివ్లో ఉంది. సో నా సర్వీస్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ వర్డ్ప్రెస్ మేనేజ్మెంట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో నేను ఇక్కడ దాన్ని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఇన్స్టెన్స్ ఇమేజ్ అని ఉంది కదా, ఆప్షన్ నేను క్లిక్ చేస్తున్నాను. సో నా తాలూకా డొమైన్ నేమ్ అనేది నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. క్రియేట్ మీ క్లిక్ చేస్తున్నాను. సో ఇది అప్ టు 5 మినిట్స్ వరకు మీకు తీసుకోవచ్చు. నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి ఇక్కడ నా వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నాను. సో నా వెబ్సైట్ అయితే బిల్డ్ అయిపోయింది. ఒకసారి ఓవర్వ్యూ చూద్దాం. సో వెబ్సైట్ అయితే సక్సెస్ఫుల్గా ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి యాప్ని ఎలా బిల్డ్ చేయాలో చూద్దాం. ఇక్కడ నేను యాప్ బిల్డ్ చేయడానికి మళ్ళా డాష్ బోర్డ్పై క్లిక్ చేసి, సర్వీస్ని సెలెక్ట్ చేసుకొని, ఇక్కడ కిందకి వచ్చినట్లయితే అడిషనల్ ఇన్ఫర్మేషన్లో మీకు మీ లైసెన్స్ కీ అనేది కనిపిస్తుంది. సో ఈ లైసెన్స్ కీని మీరు కాపీ చేసుకోండి. అండ్ ఇక్కడ యాప్ బిల్డర్పై సెలెక్ట్ చేయండి. ఇక్కడ మీ సైట్ డీటెయిల్స్ అండ్ లైసెన్స్ కీని పేస్ట్ చేయండి. కంటిన్యూపై క్లిక్ చేయండి. మీ యాప్ నేమ్ ఇక్కడ టైప్ చేయండి.
అండ్ మీరు ఇక్కడ ఊకామర్స్ ఏపీఐకి ఇవ్వాల్సి ఉంటుంది. దానికోసం మీరు మీ డాష్బోర్డ్లోకి లాగిన్ అయ్యవలసి ఉంటుంది. ఈ డాష్బోర్డ్ లాగిన్ డీటెయిల్స్ అనేవి మీకు ఆటోమేటిక్గా సెండ్ చేయడం జరుగుతుంది మీ మెయిల్ త్రూ. దాన్ని యూజ్ చేసుకొని మీరు ఈ డాష్బోర్డ్లో లాగిన్ అవ్వచ్చు. వన్స్ లాగిన్ అయిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్న 3 డాట్స్పై క్లిక్ చేయండి. ఊకామర్స్ని సెలెక్ట్ చేయండి అండ్ సెట్టింగ్స్పై క్లిక్ చేయండి. ఇందులో అడ్వాన్స్ అనే ట్యాబ్ మీద క్లిక్ చేయండి. వన్స్ అడ్వాన్స్పై క్లిక్ చేసిన తర్వాత మీకు రెస్ట్ ఏపీఐ అని కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ క్రియేట్ అన్ ఏపీఐకి మీకు క్లిక్ చేయండి. ఇక్కడ పర్మిషన్స్లో రీడ్ అండ్ రైట్ అని ఇవ్వండి. అండ్ మీకు నచ్చిన నేమ్ మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు. సో నేను ఇక్కడ వెబ్కాన్ అని ఇస్తున్నాను. వన్స్ ఇది ఫినిష్ అయిన తర్వాత జనరేట్ ఏపీఐకి మీకు క్లిక్ చేయండి. సో మీకు ఇక్కడ 2 ఏపీఐకి జనరేట్ అయ్యాయి. వాటిని ఇక్కడ పేస్ట్ చేయండి. సో 2 ఏపీఐకిస్ ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత మన లోగోని అప్లోడ్ చేయాలి. సో నేను ఆల్రెడీ లోగో సపరేట్గా చేసి పెట్టుకున్నాను. లోగో అనేది మీకు 1024x1024 సైజులో ఉండాలి. సో నేను ఇక్కడ 3 ఇంట్లో కూడా సేమ్ లోగోని అప్లోడ్ చేస్తున్నాను. మీకు ఇన్ కేస్ స్ప్లాష్ స్క్రీన్కి కానీ లోగో కానీ డిఫరెంట్ డిఫరెంట్ కావాలంటే మీరు మీకు నచ్చినట్టుగా డిజైన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్, మీరు ఇప్పుడు ఒక ఫైర్ బేస్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకొని జేసన్ ఫైల్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో కొత్త ట్యాబ్ ఓపెన్ చేసి ఫైర్ బేస్ అని సెర్చ్ చేయండి. సో మీకు ఒక ఫస్ట్ వెబ్సైట్ వచ్చింది కదా, దాన్ని క్లిక్ చేయండి. గో టు కన్సోల్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఇక్కడ ఒక ప్రాజెక్ట్ని మనం క్రియేట్ చేసుకోవాలి. సో యాడ్ ప్రాజెక్ట్ పై క్లిక్ చేయండి. మీ తలకు ప్రాజెక్ట్ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వండి. సో ఇక్కడ నా ప్రాజెక్ట్ నేమ్ ఇస్తున్నాను. వన్స్ మీరు ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చిన తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ పై క్లిక్ చేయండి. మీకు ఇక్కడ అనలిటిక్స్ కావాలని అడుగుతుంది. సో అనలిటిక్స్ కావాలని పెట్టేసి క్రియేట్ ప్రాజెక్ట్ని క్లిక్ చేయండి. సో ఇది ఒక 1 మినిట్ తీసుకోవచ్చు అప్ టు. సో వన్స్ ఇది ఫినిష్ అయిన తర్వాత కంటిన్యూపై క్లిక్ చేయండి. సో మన ప్రాజెక్ట్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఆండ్రాయిడ్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ నా ప్యాకేజ్ నేమ్ నేను కాపీ చేసుకుంటున్నాను. ఇక్కడ ఇందాక మనం ఏదైతే కాపీ చేసి పెట్టుకున్నామో దానికి పేస్ట్ చేయండి. ఇక్కడ మీ యాప్ నేమ్ టైప్ చేయండి. రిజిస్టర్ యాప్ పై క్లిక్ చేయండి. ఇక్కడ డౌన్లోడ్ జేసన్ ఫైల్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి.
సో వన్స్ డౌన్లోడ్ అయిన తర్వాత అప్లోడ్ సర్వీసెస్పై క్లిక్ చేయండి. డౌన్లోడ్ అయిన జేసన్ ఫైల్ని సెలెక్ట్ చేసుకోండి. ఓపెన్పై క్లిక్ చేయండి. సో వన్స్ జేసన్ ఫైల్ అప్లోడ్ అయిన తర్వాత మీకు ఇక్కడ సేవ్ అన్ ఆప్షన్ కనిపిస్తుంది. సేవ్పై క్లిక్ చేసి బిల్డ్పై క్లిక్ చేయండి. సో ఇది ఒక అప్ టు 5 మినిట్స్ వరకు తీసుకోవచ్చు. నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నాను. వన్స్ ఫినిష్ అయిన తర్వాత డౌన్లోడ్పై క్లిక్ చేయండి. సో అప్లికేషన్ అనేది మీకు డౌన్లోడ్ అవుతుంది. వన్స్ డౌన్లోడ్ అయిన తర్వాత మీరు దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేయండి. ఎక్స్ట్రాక్ట్ అయిన ఫైల్ని మీరు వాట్సాప్ త్రూ కానీ దేని ద్వారా మీరు పంపించుకొని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో వీడియో చూసారు కదా, మీకు కంప్లీట్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా ఇష్యూస్ ఉన్నట్లయితే లేదా ఎనీ ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తున్నట్లయితే మీకు కింద కనిపిస్తున్న నెంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు అండ్ వాట్సాప్ కూడా చేయొచ్చు. మా టీం మేము ఎప్పుడు అవైలబుల్ ఉంటాం. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా ప్రాబ్లమ్ వస్తే థింక్ చేయండి.